ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి. మీరు చూస్తున్నారు నిషాన్ టెక్ తెలుగు. ఈరోజు మనం అన్బాక్సింగ్ చేయబోతుంది హెచ్పి ల్యాప్టాప్ ఫ్రెండ్స్. ఈ ల్యాప్టాప్ నాకు ఆఫ్లైన్ స్టోర్స్లో కొనడం జరిగింది. నాకు ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే 47,000 పడింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీని అన్బాక్సింగ్ వీడియో మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ సీల్స్ అయితే ఉన్నాయి. సీల్స్ బ్రేక్ చేద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ అడాప్టర్ ఇస్తున్నారు. దీంతో మనం ఛార్జింగ్ పెట్టాలి. రెండున్నాయి ఫ్రెండ్స్, అడాప్టర్ 3 ఇంచ్ పోర్ట్ వస్తుంది ప్లగ్. ఈ 3 ఇంచ్ పోర్ట్ ఉంది. ఈ 3 ఇంచ్ పోర్ట్లో ఎక్స్ట్రాగా కేబుల్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా ఫిట్ చేయాలి. ఇక్కడ ఎక్స్ట్రా కేబుల్ తయారైద్ది మనకి, చూడొచ్చు. ఫైనల్ గా బాక్స్ లో ల్యాప్టాప్ ఉంది ఫ్రెండ్స్, ఓపెన్ చేద్దాం. మీరు ఇక్కడ ల్యాప్టాప్ చూడొచ్చు, కొద్ది పేపర్ వర్క్ ఉంది ఫ్రెండ్స్. బుక్ గైడ్ ఇస్తున్నారు, పక్కన పెట్టేద్దాం. మంచిగానే ప్రొటెస్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇలా ఈ విధంగా ఉంది హెచ్పి. ఓపెన్ చేద్దాం. ఇప్పుడు మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ విధమైన లుక్ ఉంటుంది. బ్లాక్ వేరియంట్ తీసుకోవటం జరిగింది. ఇక్కడ పోర్ట్స్ చూడొచ్చు మీరు. ఇక్కడే ఫ్రెండ్స్ ఫ్యాన్స్ తిరుగుతాయి మనకి. ఇక్కడి నుంచే హీట్ బయటకు వస్తుంది. ఈ బారు, ఇది ఛార్జింగ్ పోర్ట్ ఫ్రెండ్స్. ఇక్కడి నుంచే మనం ఛార్జింగ్ పెట్టాలి. పక్కన ఛార్జింగ్ ఇండికేటర్ లైట్ ఉంది, మనం ఛార్జ్ పెట్టినప్పుడు లైట్ వెలిగిద్ది. ఇక్కడ మీరు చూడొచ్చు ఈథర్నెట్ పోర్ట్ ఇచ్చారు. హెచ్డిఎం పోర్ట్ కూడా ఉంది, అంటే మనం డైరెక్ట్ టీవీకి కనెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, టీవీ పిన్ ద్వారా పెట్టుకుని. ఇంకిక్కడ చూడొచ్చు యుఎస్బి 2 ఇచ్చారు, 3.0 యుఎస్బి. ఇక్కడ హెడ్ఫోన్స్ ఉంది ఫ్రెండ్స్, ఇక్కడి నుంచే మనం హెడ్ఫోన్స్ పెట్టుకోవచ్చు ఇయర్ ఫోన్స్ కావాలంటే. ఇంకా ఈ సైడ్ చూడొచ్చు ఛార్జింగ్ ఇండికేటర్స్ ఉన్నాయి. డిఎస్ఎల్ఆర్లో మెమరీ కార్డు ఉంటుంది కదా, అవి పెట్టుకోవాలి ఇక్కడ. ఇక్కడ మీరు చూడొచ్చు ఇంకో యుఎస్బి కేబుల్ ఇచ్చారు, ఇది 2.0 సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఫైనల్గా ఇక్కడ డ్రైవర్ ఉంది ఫ్రెండ్స్, ఇక్కడి నుంచే మనం సిడీస్ పెట్టుకోవాలి. ఈ పోర్ట్ నుంచి మనం లాక్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా బ్యాక్ సైడ్ ఏం లేవు, స్టీల్స్ ఇచ్చారు 2. ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు మీరు చూడొచ్చు ల్యాప్టాప్ ఈ విధంగా ఉంది. ఇది హెచ్పి ఫ్రెండ్స్, ఇది మనకి ఇంటెల్ i5 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది, 8th జనరేషన్లో ఉంది. ఇంకా గ్రాఫిక్ కార్డ్ 2 GB ఉంది ఫ్రెండ్స్ దీంట్లో. ఇప్పుడు ఒకసారి స్విచ్ ఆన్ చేసి చూద్దాం. ఈ బిల్డ్ క్వాలిటీ చూడొచ్చు మీరు ఇక్కడ.
మొత్తం ప్లాస్టిక్తో బిల్డ్ చేశారు. ఈ సైడ్ ఫ్రేమ్ కూడా ప్లాస్టికే ఫ్రెండ్స్, మొత్తం ప్లాస్టిక్తో తయారు చేశారు. దీనికి ఇంటర్నల్ స్టోరేజ్ 1 TB ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ వర్షన్ కనుక చూసినట్టయితే వర్షన్ విండోస్ 10 మీద రన్ అవుతుంది. ఇక్కడ మీరు ఫ్రేమ్ చూడొచ్చు, డిజైన్ కట్టిచ్చారు, డిజైన్ బాగుంది ఫ్రెండ్స్. ఎవరైనా ఈ ల్యాప్టాప్ కొనుక్కోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, అక్కడి నుంచి మీరు దీన్ని కావాలంటే కొనుక్కోవచ్చు ఈ ల్యాప్టాప్ని. కీబోర్డ్ చూడొచ్చు, మౌస్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్, స్మూత్గా ఉంది. ఇక్కడ కీబోర్డ్ కూడా స్మూత్గా ఉంది. MAH బ్యాటరీతో ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు వీడియో క్వాలిటీ ఆడియో క్వాలిటీ కూడా చెక్ చేయవచ్చు, నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు డిస్ప్లే రిజర్వేషన్ కనుక చూసినట్టయితే ఫుల్ హెచ్డి మీద రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఉంది, VGA కెమెరా. పక్కనే లైట్ కూడా ఉంది ఫ్రెండ్స్, LED లైట్. పక్కనే నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది, మనం డైరెక్ట్ మాట్లాడవచ్చు. ఇప్పుడు ఒకసారి వీడియో ప్లే చేసి చూద్దాం ఏ విధంగా క్లారిటీగా ఉండిద్దో, మీకు చూపిస్తా. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ ఒక స్పీకర్ ఉంది, ఇక్కడ ఒక స్పీకర్ ఉంది, రెండు స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ గ్రిప్స్ కూడా ఇచ్చారు, 4 గ్రిప్స్, ఎక్కడైనా పెట్టుకున్నప్పుడు పడిపోకుండా ఉంటుంది. 2 ప్లేసెస్ నుంచి హీట్ బయటకు వచ్చింది ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి సైడ్ చూపించాక ఫ్రెండ్స్ అక్కడ నుంచి. ఇక్కడ బ్యాటరీ చూడొచ్చు, ఇక్కడ డైరెక్ట్ బ్యాటరీని మీరు రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా రిమూవ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ లాక్, ఫస్ట్ లాక్ బటన్ ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్, తర్వాత పుష్ చేయాలి, ఇంతే ఫ్రెండ్స్ బ్యాటరీ వచ్చింది సింపుల్. ఇక్కడ మీరు బ్యాటరీ MAH బ్యాటరీ చూడొచ్చు, ఇక్కడ మీరు బ్యాటరీ చెక్ చేయొచ్చు. ఇక్కడ మీరు ఇచ్చారు 2800 MAH బ్యాటరీ ఫ్రెండ్స్, ఒక 4 అవర్స్ వస్తుంది అంటున్నారు, 2 అవర్స్ వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ బ్రైట్నెస్ కూడా చెక్ చేయొచ్చు, ఫుల్ బ్రైట్నెస్ పెట్టా. ఇది ఫుల్ బ్రైట్నెస్ ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది. ఫుల్ బ్రైట్నెస్ పెడితే వీడియో క్వాలిటీ ఆడియో క్వాలిటీ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఇక్కడ మీరు ఆడియో క్వాలిటీ వీడియో క్వాలిటీ చెక్ చేశారుగా ఫ్రెండ్స్, ఏ విధంగా ఉందో మీరు కింద డిస్క్రిప్షన్లో చెప్పొచ్చు, మీరు కామెంట్ చేయొచ్చు. ఇంకో వీడియో ప్లే చేసి చూద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు బాక్స్ ఈ విధంగా ఉంది, చూడొచ్చు బ్లూటూత్ స్పీకర్ ఇలా ఈ విధంగా ఉంటుంది, పిక్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ చూడొచ్చు మీరు, ఇక్కడ స్పెసిఫికేషన్స్ ఇచ్చారు చూద్దాం. ఇక్కడ బ్లూటూత్ వర్షన్ చూడొచ్చు, 4.2 ఉంది వర్షన్. బిల్ క్వాలిటీ పర్లేదు ఫ్రెండ్స్, బాగానే ఉంది ల్యాప్టాప్ ది. 1800 MAH రిజల్యూషన్ కూడా చాలా బాగుంది, ఫుల్ హెచ్డి కాబట్టి మూవీస్ చూడాలన్నా గేమ్స్ ఆడాలన్నా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. 2 GB గ్రాఫిక్ కార్డు ఉంది దీంట్లో, ఎంజాయ్ చేయొచ్చు గేమ్స్ ని కూడా. కొంచెం హై గ్రాఫిక్స్ లోనే ఆడిద్ది, పబ్జి గేమ్ మీడియం గ్రాఫిక్స్ లో హ్యాండిల్ చేసేది ఫ్రెండ్స్. అన్బాక్సింగ్ చేద్దాం. యాస్ఫాల్ట్ 9 గేమ్ ఏమో హై గ్రాఫిక్స్ లో హ్యాండిల్ చేయగలదు. నాకైతే ఈ ల్యాప్టాప్ బాగా నచ్చింది ఫ్రెండ్స్, మీకు ఎలా ఉందో కింద కామెంట్ చెప్పండి. మనం వర్క్ చేయడానికి కూడా ఈ ల్యాప్టాప్ చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్, కాలేజ్ స్టూడెంట్స్ కూడా బాగా యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ల్యాప్టాప్ ని. ఇది బడ్జెట్ లో దొరుకుతుంది, 47,000 నాకు ఆఫ్లైన్ స్టోర్స్ లో కొనడం జరిగింది. మీరు కనుక ఈ ల్యాప్టాప్ కొంటే ఈ ల్యాప్టాప్ బ్యాక్ ప్యాక్ కూడా ఇస్తున్నారు ఫ్రీగా. ఇప్పుడు మీరు చూడొచ్చు బ్యాక్ ప్యాక్ ఈ విధమైన లుక్ ఇచ్చారు. ఓపెన్ చేసి చూద్దాం.
ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ల్యాప్టాప్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఇక్కడ ల్యాప్టాప్ పెట్టుకోవాలి, ఇక్కడ ఛార్జెస్ అవి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడేమో ఏమైనా పెట్టుకోవచ్చు, ఇక్కడ మనం మన ఇష్టం. దీనిలో ఛార్జెస్ పెట్టాలి ఫ్రెండ్స్. అలాగే మరి ఒక జిప్ ఇచ్చారు, ఈ ఫ్రంట్ జిప్లో ఉంటాయి కదా ఫ్రెండ్స్ మెమరీ కార్డు, యూఎస్బి కేబుల్స్ అవి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చాలా ఇచ్చారు. ఈ ల్యాప్టాప్ కనుక మీరు కొంటే ఈ బ్యాక్ ప్యాక్ ఫ్రీగా ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఇదో మంచి విషయం, మనం ఎక్కడికైనా తీసుకెళ్లాలన్నా ల్యాప్టాప్ని బ్యాక్ ప్యాక్లో పెట్టుకుని తీసుకెళ్ళిపోవచ్చు, ఛార్జెస్ అన్నీ పడతాయి ఫ్రెండ్స్ దీంట్లో, తీసుకెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా. మనం ఇక్కడ తగిలించుకోవటమే, స్కూల్ బ్యాగ్ లాగా తగిలించుకొని తీసుకెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ ఎక్కడికైనా. సింపుల్, వెయిట్ కూడా అంతే ఉండదు. చూసారుగా ఫ్రెండ్స్ హెచ్పి ల్యాప్టాప్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కింద కనిపిస్తున్న లైక్ బటన్, అలాగే పక్కన కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేస్తారని ఆశిస్తూ, దిస్ ఈస్ నిషాంత్ సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.